ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించారు మంత్రులు. వ్యవసాయ శాఖపై సమీక్షించిన తుమ్మల రైతులకు సరిపడా విత్తనాల్ని అందుబాటులోకి ఉంచాలని ఆదేశించారు. ఇటు బోనాలపై మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. జులై 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల్ని వైభవంగా నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై దామోదర సమీక్షించారు. ఇక విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్నారు మంత్రులు. శాఖలపై మంత్రులు వరుస సమీక్షలు నిర్వహించారు. నేటి విద్యార్థుల భవిష్యత్తే రేపటి రాష్ట భవిష్యత్ అని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి మండలంలో ప్రత్యేకంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు భట్టి విక్రమార్క. ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే మేము స్పందించి ప్రభుత్వం నుంచి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని మీ అందరికీ చెప్తూ బడ్జెట్ ఇస్ నాట్ ఎ కన్స్ట్రెయింట్ ఇవ్వాలి. బడ్జెట్ సమస్యే కాదు, బడ్జెట్ సమస్య కానే కాదు. మన ఎడ్యుకేషన్ రైతులకు సరిపడా పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విత్తనాల కంపెనీలు ఎన్ని ప్యాకెట్లు సరఫరా చేశాయో తెలుసుకునేందుకు తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో వ్యవసాయ మార్కెటింగ్ కోఆపరేటివ్ సంబంధిత కార్పొరేషన్ల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల. రైతులకు సరిపడా ఎరువుల్ని కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి 2 నెలల ముందుగానే తెప్పించేలా ప్లాన్ చేసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల. జులై 7 నుంచి రాష్ట్రంలో బోనాల పండుగ మొదలవుతుందన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. తెలంగాణ రాష్ట్ర పండుగగా బోనాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఎంసీహెచ్ఆర్డీలో బోనాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. ఈసారి బోనాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. 25 కోట్ల రూపాయల విడుదలకు సీఎం ను కోరుతామన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా మళ్ళీ అన్ని శాఖలతో రివ్యూ చేసుకుంటూ బోనాలు అయిపోయే వరకు కూడా కోఆర్డినేషన్ లో ఉండి అందరూ కూడా మంచిగా బోనాలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి అధికారి కూడా ఈ రోజు నుంచి బోనాలు పూర్తి అయ్యే వరకు కూడా మరి కోఆర్డినేషన్లోనే ఉంటారు. మా దేవాదాయ శాఖ నుంచి కూడా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాము. అటవీ శాఖ మార్గదర్శకాలని అనుసరిస్తూ పోడు భూముల రక్షణకు కృషి చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. ఫారెస్ట్ అధికారులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని తెలిపారు. పోడు భూములపై సెక్రటేరియట్లో మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష నిర్వహించారు కొండా సురేఖ. ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న రైతులతో ఎలాంటి ఇబ్బంది లేదని, చట్టవిరుద్ధంగా కొత్తగా భూముల్ని ఆధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రులు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 20,000 కోట్ల రుణాలు ఇస్తున్నామన్నారు మంత్రి సీతక్క. 10,000 నుంచి లక్షల్లో లోన్లు తీసుకునే స్థాయికి మహిళలు చేరారన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన బ్యాంక్ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. కోటి మందిని కోటీశ్వరుల్ని చేయాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యమన్నారు సీతక్క. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మొదటి లక్ష్యం ఆ రోజు మరి గత ప్రభుత్వాలు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఇప్పుడు పెరిగినటువంటి మరి జీవన ప్రమాణ ఖర్చులను చూసిన కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యం, కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మనందరితో ఒక మీటింగ్ కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ రాజధాని అమరావతితో పోల్చితే రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ అనువైన ప్రదేశమన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. క్యాపిటల్ అయిన ఈ హైదరాబాద్ భౌగోళికంగా ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ అది కంపేర్ చేస్తే మిగతా సిటీస్ తో డెఫినెట్గా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజెస్ హైదరాబాద్కి ఉన్నాయి అని, అమరావతికి హైదరాబాద్కి మీరు ఏ కంపేర్ చేసినా దేంట్లో చూసినా ఏ రంగంలో చూసినా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజ్ డెఫినెట్గా హైదరాబాద్కే ఉంది. రాష్ట్రంలో పేదల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి కొల్లాపూర్ గ్రామంలో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజాస్వామ్య పాలన కోసం రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారన్నారు జూపల్లి. అధికారులు
ప్రజలకు తిప్పించుకునే కార్యక్రమం చేస్తే కరెక్ట్ కాదు, సహించకూడదు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పలు ప్రభుత్వ హాస్పిటల్స్ లోని ఖాళీ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఓకే చెప్పింది. దీంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఫుడ్ సేఫ్టీపై ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ. నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంతో ఫుడ్ వ్యాపారం చేసే వారిపై కఠినంగా ఉంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడేవారిని ఉపేక్షించబోమన్నారు దామోదర రాజు నరసింహ. జీహెచ్ఎంసీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలో ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. కేసీఆర్ హయాంలో 700 కోట్ల గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పారు. ఢిల్లీలో 100 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిన కవిత ఇప్పటికే జైలు జీవితం గడుపుతుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ సహా అందరూ జైలుకు వెళ్తారన్నారు కోమటిరెడ్డి. సూర్యాపేట జిల్లా నూతనకల్లో పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.